వరదలకు పంపు హౌజ్లు మునగటం సాధారణమేనని ఎత్తిపోతల పథకాల సలహాదారు పెంటారెడ్డి పేర్కొన్నారు. పంప్ హౌజ్ల మునకతో నష్టమేమీ లేదని తెలిపారు. వరదలతో చిన్న చిన్న నష్టాలు సర్వసాధారణమే అంటున్న పెంటారెడ్డితో మా ప్రతినిధి రఘువర్ధన్ రెడ్డి ముఖాముఖి చూద్దాం. గోదావరి నదికి రికార్డు స్థాయిలో అనూహ్యంగా వచ్చిన వరద నీటిపారుదల వ్యవస్థను తీవ్రంగా ప్రభావం చూపిందనే చెప్పుకోవచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పంప్ హౌజ్లపై ఈ ప్రభావం భారీగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎత్తిపోతుల పథకాల సలహాదారు పెంటారెడ్డి గారు, మంత్రులు పెంటారెడ్డి గారు, గోదావరి నదికి వచ్చిన వరద కారణంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన రెండు పంప్ హౌజ్లు నీట మునిగాయి. మొత్తం ఈ పరిస్థితిని మీరు ఎలా చూస్తారు? ఈ పంప్ హౌజ్లు నీట మునగడం అనేది ప్రకృతి విపరీతమైన, ఇంత వర్షాలు ఎప్పుడు పడలేదు. జనరల్గా మేము ఏం చేస్తామంటే పంపింగ్ స్టేషన్ డిజైన్ చేసేటప్పుడు 30 ఇయర్స్ వాటర్ ఫ్లో తీసుకుంటాం, మ్యాక్సిమం వాటర్ ఫ్లో తీసుకొని దాని లెవెల్ తీసుకొని చేస్తాం. ఇది 30 ఇయర్స్ కన్నా ఏదో ఎక్కువ వచ్చింది. ఇప్పుడు ఇంతవరకు ఇంత లెవెల్ ఎప్పుడు రాలేదు. మ్యాక్సిమం లెవెల్ని తీసుకొని డిజైన్ చేస్తుంటాము. మ్యాక్సిమం లెవెల్ రాసి అబోవ్ వస్తే మాత్రం ఇటువంటి జరుగుతుంటాయి. ఇటువంటి మునగడం అనేది సాధారణమే. ఇప్పుడు మనకు మీకు తెలుసు, కలవకుర్తి మునిగింది, నెటంపాడు గోదావరి దేవాలయంలో మునిగినది. కలవకుర్తి 2 సార్లు 1998లో ఒకసారి మునిగింది, తర్వాత 2008లో 2009లో ఒకసారి మురిగింది. సిమిలర్గా ఇప్పుడు మనం కోటేశ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అటు ఉంది థేరీలే, అంటే ఉత్తరాఖండ్లో, అది కూడా మునిగింది. కానీ అక్కడ ఫ్లడ్లు వచ్చినప్పుడు మునిగింది. ఎప్పుడైనా ఫ్లడ్లు వస్తే సర్వసాధారణంగా మనము తీసుకున్న లెవెల్ కన్నా కొంచెం అబ్బా వచ్చినప్పుడే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక్కడ మనం మానవమైన మిస్టేక్స్ ఏం లేదు, న్యాచురల్గా జరిగింది. ఫ్లడ్ వచ్చినప్పుడు ఓవర్ఫ్లో అవుతాయి, కొన్ని మునిగిపోతాయి. మునిగితే ఈ పంపు మునిగేంత మాత్రం ఏమి నష్టమైంది, కొంప మునిగింది ఏమి ఉండదు. ఇప్పుడు 1986లో గరిష్ట మట్టం వచ్చిందని ఒక కొన్ని గణాంకాలు చెప్తున్నాయి. ఇప్పుడు ఈ వచ్చిన ఈ అంతకు మించి వచ్చిన ఈ వరదల వల్ల ఏ పంప్ హౌజ్లపై వీటి ప్రభావం పడింది? ఈ పంప్ హౌజ్ బయటకు మేడిగడ్డ మీద చాలా ఇంపాక్ట్ పడింది, అన్నారం మీద పడింది. అన్నారంలో ఏంటంటే అది వాటర్ లెవెల్ కన్నా చాలా 1 మీటర్ ఎక్కువ వాటర్ వచ్చేసి పంపులకు నీళ్ళు వచ్చినాయి. ఇక్కడ మేడిగడ్డ కాడ ఏమైంది, వాటర్ లెవెల్ 120 అదే 107కి వచ్చింది. వచ్చే వరకు పంపులకు పైకి వెళ్ళి వచ్చేసినాయి. వచ్చేసినాక ఒకసారి వాటర్ ఫ్లో మళ్ళీ పెడితే గోడ అయినా ఏదైనా పగిలిపోతుంటాయి, మీకు తెలుసు కదా. ముందు కొంచెం కొంచెం ఓవర్ఫ్లో అయ్యి తర్వాత అవి నీళ్లు ఎక్కువ వచ్చేస్తాయి. ముందు ఇనీషియల్గా కొంచెం కొంచెం వచ్చినాయి. నేను మాట్లాడుతున్న వాళ్ళతో, ఏఈలతో, డీలతో, ఎస్సీలతో, వాళ్ళు బండి వేస్తున్నారు. వాటర్ ఫ్లో వచ్చి అబ్నార్మల్ వచ్చే వరకు ఏం చేయలేకపోయినారు. అంటే వీటిని మునగకుండా నివారించే అవకాశం ఏమైనా ఉన్నదా లేదా? మేము కొన్ని ఆలోచన చేశాము మన ఏఎన్సీ, మొన్న ఏఎన్సీ గారితో డిస్కస్ చేశాము. ఇటువంటి పరిస్థితితో మనం ఇప్పుడు నవ్వు ఇంతవరకు అన్నీ మనం 30 ఏళ్ళ తీసుకున్నాం. ఇప్పుడు తీసుకోకూడదు. మ్యాక్సిమం ఫర్ 86 లెవెల్ నుంచి ఆ లెవెల్కి డిజైన్ చేయాలి. ఇప్పుడు మనకు అర్థమైంది. ఇప్పుడు ఆ లెవెల్ కాకుండా ఈ నిన్నటి లెవెల్తోనే డిజైన్ చేసి దానిపైన పైన వచ్చేటట్టు చేయాలి ఎక్విప్మెంట్ అంతా. కానీ మోటార్లు ఎప్పుడైనా కింద ఉంటాయి. అసలు ఒకటి ఈ మోటార్లు తడిచినంత మాత్రం ఏం కాదు. మనం ఇంట్లో కూడా బాయికాడ మోటార్ తడిస్తే ఎండ పెడతాము, బల్బు పెట్టి వేడి చేసుకుంటే ఇక్కడ హీటర్స్ పెడతాము, పెట్టి వేడి చేసుకుంటే సెట్ అవుతాయి. మొన్న మీరు చూసినట్టు కలవకుర్తి కూడా మునిగింది కదా, అది ఒకటి. మన మీరు 20 ప్యాకేజ్ కూడా మునిగింది కదా. ఇవన్నీ నార్మల్గా అయితే మనం వేడి చేసాక మోటార్లు ఏమి డ్యామేజ్ కాదు, నష్టం కాదు. మన కూడా స్టార్ట్ చేసాము, కలవకుర్తి తిరుగుతున్నాయి 1 ఇయర్ నుంచి. మళ్ళీ ఏమీ మేము రిపేర్ ఈ పంప్ హౌజ్లు రెండు నీడ మునిగాయి, పంపులు నీళ్లు కూడా పోయి చేసేది. తదుపరి వాటికి సంబంధించి ఏం చేస్తుంది? తదుపరి ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు దానికి ఏమన్నా డ్యామేజ్ చూస్తాము. నీళ్లు ముందు ఫస్ట్ వరకు చేయాల్సి నీళ్ళు తోడాలా. నీళ్ళు తోడినాక ఏమేమి వరద మొత్తం పోవాలి. ఈ వర్షాలన్నీ పోయినాక నీళ్ళు తోడాలి. నీళ్ళు తోడినాక మళ్ళీ కూడా రిస్క్ తీసుకోవద్దు. వాతావరణం పొడిగా అయినాక మన క్లియర్ అయినాకనే చేయాలి. అంతకుముందు ఇప్పుడు జరిగింది, ఎక్కడికి నీళ్ళు వచ్చినా అక్కడ బండి వేసుకోవాలి, అవన్నీ రిపేర్ చేసుకోవాలి. రిపేర్ చేసినాక నీళ్ళు తోడడం మొదలు పెట్టాలి. నీళ్ళు తోడిన వెంటనే అంత మోటార్లన్నీ తీసేసి వేడి చేయించుకోవాలి. ఏమైనా ఎక్విప్మెంట్ డ్యామేజ్ అయిందో కొనుక్కోవాలా. ఇవన్నీ కొనుక్కొని ఈ లెవెల్ కన్నా పై లెవెల్ పెడదామని ఆలోచన చేస్తున్నాము. సైట్ విజిట్ చేస్తామని కూడా ఆలోచనకు వచ్చింది. సైట్ విజిట్ చేసి ఎక్కడ హైయెస్ట్ పాయింట్ ఉంటే నీళ్లు ఇంత మ్యాక్సిమం కన్నా కొంత ఎత్తు మీద పెట్టి కంట్రోల్ ప్యానల్ స్టార్టర్లు అవి మాత్రం పైన పెడదామని ఆలోచనకు వచ్చిందేమో. ఆ పైన పెట్టేస్తే ఇటువంటి ఒకే మోటార్లు మునితే మళ్ళీ తొందరగానే తీసుకురావచ్చు. స్టార్టర్లు మునితే కొనుక్కోవాలి మళ్ళీ కొన్ని ఎక్విప్మెంట్. అన్నీ డ్యామేజ్ కాలేదు నాకు తెలిసినంత వరకు. 10% 20% కానీ ఎక్కువ డ్యామేజ్. పంప్ హౌజ్లకు సంబంధించి నష్టం ఎంత ఉండొచ్చు మీరు అనుకుంటారు? నష్టం అండి మ్యాక్సిమం నాకు వస్తే 10 క్రోర్స్ ఉంటుంది, అంతకన్నా ఎక్కువ ఉండదు. 10 క్రోర్స్ కూడా దాటదు నా ఉద్దేశంలో. ఇవన్నీ స్టార్టర్సే పోయింటాయి, ఆ స్టార్టర్స్ కొనుక్కుంటాం. మోటార్లు అన్నీ మంచిగా ఉన్నాయి, మీద ఎక్విప్మెంట్ కూడా బాగానే ఉంటుంది నాకు తెలిసినంత వరకు, కనుక పెద్ద నష్టం ఉండదు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఈ రెండు పంప్ హౌజ్లతో పాటు ఇంకా చాలా పంప్ హౌజ్లు ఉన్నాయి. బాహుబోలు పంప్ హౌజ్ ఉంది, గాయత్రి పంప్ హౌజ్ కావచ్చు, నందిమేడన పంప్ హౌజ్. వాటి పరిస్థితి ఎలా ఉంది వాటికి సంబంధించి? మీరు ఇంకోటి టీవీలో చూశాను బాహుబలి పంపులు. బాహుబలి పంపులు కాదు మునిగినాయి అసలు. బాహుబలి పంపులు మంచిగా ఉన్నాయి, దానికి ఏం ప్రాబ్లం ఉంది. నేను నిన్న అందరితో మాట్లాడాము, అక్కడ ఏ విధమైన డ్యామేజ్ జరిగే పరిస్థితి ఎట్టి పరిస్థితి లేదు. అది
బాహుబలి పంపులు ప్యాకేజ్ 6 అంటే మనం 126 మెగావాట్స్ ప్యాకేజ్ 8 అండి, ప్యాకేజ్ 10 అండి, 11 అండి, 12, ఏ డ్యామేజ్ లేదు అప్పటికి. ఇక్కడ ఏ విధమైన రిస్క్ లేదు. నేను నిన్న ఇంత వరదలు వచ్చినప్పుడు దానికి ఏం రిస్క్ లేదు. కనుక అనవసరంగా ఏమన్నా మరి ఎవరు చెప్పారు బాహుబలి పంపులని మునిగినాయి? బాహుబలి పంపులు కాదు మునిగింది, చిన్న పంపులు. అది 40 మెగావాట్స్, బాహుబలి 130-140 మెగావాట్లు. అవిటికి ఏం డ్యామేజ్ కాలేదు. ఇక్కడ డ్యామేజ్ కూడా చాలా తక్కువ. మోటార్లు సర్వీస్ చేస్తే మరి చెప్తున్నాం కదా, స్టార్టర్ ప్యాన్లు కొనుక్కుంటే అయిపోతుంది. స్టార్టర్ ప్యాన్ కూడా కాదు, కొన్ని పనికి వస్తాయి, కొన్ని కొనుక్కుంటాము. మిగతా ప్రాజెక్టులకు సంబంధించి దేవాదులు కావచ్చు, ఇతరత్ర కావచ్చు, వాటికి సంబంధించిన ఈ ప్రభావం, ఈ వరద ప్రభావం ఎలా ఉందంటారు? దేవన్నపేట పంప్ హౌస్ ఉంది, దానికి గేట్లింగ్ పెట్టలేదు. అంటే కన్స్ట్రక్షన్ ఉన్నాయి, అంటే కన్స్ట్రక్షన్ మునిగడానికి సాధారణ కూడా ఉంటాయి. ఎప్పుడప్పుడు ఏంటి, గేట్లు పెట్టలేదు, వర్షాలు వచ్చినాయి, టన్నులకెళ్ళి వాటర్ వస్తుంది, అది పంప్ హౌస్లోకి వస్తాయి ఇట్లా. అది అక్కడ ఇంక మోటార్లు కూడా పెట్టలేదు, నష్టం ప్రసక్తి కూడా లేదు. అక్కడ కంట్రోల్ ప్యానల్ అన్ని పైన పెట్టాం, స్టార్టర్స్ అన్ని పైన పెట్టాం, గ్రౌండ్ మీద పెట్టాం. ఆ రిస్క్ లేదు అసలు. ఇక వేరే ప్రాజెక్టులు అంటారు, ఏ ప్రాజెక్టులో కూడా ఇంత సిచ్యువేషన్ లేదు. గోదావరి ఒడ్డున ఇంటేక్ ఉంది, ఇంటేక్ ఒకసారి మునిగింది, కానీ అది కూడా కొంచెం దానికి ఆలోచిస్తున్నాం, ఏం చేస్తామని ఆలోచిస్తున్నాం. అది ఇంటేక్ పంపదు మునిగి పరిస్థితి రాదు, ఎందుకంటే కొంచెం ఉంది, నీళ్ళు వస్తాయి పంపలు, నీళ్ళు కానీ ఇంటేక్లు నీళ్ళు వస్తాయి. గేట్లు గిట్ మంచిగా ఉన్నాయి ఇప్పుడైతే. తర్వాత దాన్ని కూడా ఆలోచిస్తుంది, దాన్ని ఇంప్రూవ్మెంట్ చేయడానికి ఛాన్స్ ఉందా అని కూడా. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద రికార్డు స్థాయిలో ప్రభావం వస్తుంది. నిన్న సాయంత్రానికి చూసుకుంటే 28 లక్షల క్యూసెక్లు దాటింది ప్రమాదం. దానికి సంబంధించి మీరు ఏం చెప్తారు? దానికి సంబంధించి అది అంత వాటర్ వచ్చింది నాకు తెలియదు, కానీ సివిల్ వాళ్ళు ఇరిగేషన్ చేసి చెప్పాలా, అంత వాటర్ ఎప్పుడు రాదు, నేను కూడా వినలేదు కూడా. అంత వస్తుంది, దాని డిజైన్ కన్నా 20% ఎక్కువ వచ్చింది. దాని కూడా విస్టాండ్ అయింది మన రెగ్యులేటర్, ఎస్ఆర్ గేట్స్ అవన్నీ విస్టాండ్ అయినాయి. కాకపోతే ఓవర్ఫ్లోయినప్పుడు గోడ మీదకి వెళ్ళి పంపది, గోడ మీదకి వెళ్ళి వాటర్ వచ్చిన గోడ పలిగిపోతుంది. అదే జరిగింది అన్నారం కూడా, అదే జరిగింది. నీళ్ళు బండ మీదకి వచ్చి బండ కొంచెం కట్ అయింది, నీళ్ళు వచ్చినాయి. ఎంత కావాలండి వరద? మనుషులు ప్రెషర్కి విస్టాండ్ కాక, లేకుంటే బండ వేసి కట్ చేసేవాళ్ళు, కానీ ఫ్లడ్ ఎక్కువైంది కనుక భయపడిపోయారు. గోదావరి నుంచి ఇంకా ఎగువ నుంచి వరద కొనసాగుతూనే ఉంది. మనం చూస్తున్నాం భద్రాచలం వద్ద కొంత పరిస్థితి కూడా కొంత ఆందోళనకరంగా ఉంది. మీ అనుభవం ప్రకారం ఏం చెప్తారు? భద్రాచలం అంటే అది అనిమేజం అండి. ఇప్పుడు టీవీలో చూశాను, కట్ ఆఫ్ అయిపోయిందని, సరౌండింగ్ అంతా మొత్తం మునిగిపోయింది. మనం మెట్లు దాటి కూడా పైకి వచ్చేసినాయి అంటున్నారు. వాటర్ 75 వస్తుందని, మధ్యాహ్నం గంట 75 వస్తుంది అంటున్నారు. 75 వస్తే మాత్రం ప్రజలు మరి ఎంత అప్రమత్తంగా అందరినీ షిఫ్ట్ చేయాల్సి వస్తుంది. ప్రభుత్వం చేయాల్సిన పనులు ఎంత చేయాలని చేస్తుండ్రు. మరి ప్రకృతి విపరీతాలకు మొత్తానికి సొల్యూషన్ ఉండదండి. ఏ ఇప్పుడు మేము ఎలక్ట్రికల్ అనుకోండి, ప్రొటెక్షన్ అంటాం, ఏదైనా కూడా 90% 95% వరకు చేస్తాము. ఆ 5% రిస్క్ ఎప్పుడు ఉంటుంది. ఏదేమైనా సివిల్ అయినండి, ఎలక్ట్రిక్ అండి, ఏదన్నా మానవులకు సాయం చేయ పరిస్థితి అండి, 5% నెగిటివ్ ఉంటుంది. ఎప్పుడు చేయగలరు? 100% పర్ఫెక్ట్ ఎవరు చేయగలరండి? కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి చెప్తుంది ఒక ప్రపంచంలోనే పెద్ద ప్రాజెక్టు, రికార్డు స్థాయిలో పూర్తి చేస్తారు. ఇప్పుడు ఈ పంపోదంలో కొంత విమర్శలు వస్తున్నాయి రాజకీయ పార్టీల నుంచి, మీరు ఏం చెప్తారు? ఇవి రాజకీయాల గురించి మాట్లాడాల్సుకోలేదు. మేము వాళ్ళు ఇంజనీర్స్మే, ఇంజనీరింగ్ ఏం నష్టం జరగలేదని చెప్తాను ఒకటే మాట. ఈ మాత్రం చిన్న చిన్న నష్టాలు మా ఇంట్లో కూడా జరుగుతాయి. ఇంటికి ముందు వర్షం పడితే కాలు ఇంటి ముందు కొట్టుకుపోతుంటుంది, రిపేర్ చేసుకుంటాం. అదే మాదిరి కానీ ఇవి రాజకీయాలకు, ఇవాళకు వాళ్ళ పార్టీ వ్యవహారాలు వాళ్ళకు ఉంటాయి, అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. మేము రాజకీయాల గురించి ఎలా తెలుసుకోలేదు, రాజకీయాలు మాకు సంబంధం లేదు. ఒకటి ఆపోజిషన్ పార్టీ వాళ్ళు చెప్పేది ఏంటంటే కరెక్ట్ కాదని నా ఉపయోగం. ఎందుకంటే ఏదో విధంగా ఏదో పాడైపోయింది, పంప మునిగిపోయింది, జీవితంలో రాదంటే నేను అంటున్నాను కదా. నీళ్లు పోయిన వెంటనే మేము నవంబర్లో డిసెంబర్లో సర్వీసులు పెడతాం, నేను పంపుల మీద సర్వీస్ పెడతాం. కలవకృతి పెట్టాను, నాకేం అనుభవం ఉంది. మీకు తెలుసు కదా కలవకృతి 3 సార్లు మునిగినప్పుడు నేనే చేశాను. శ్రీశైలం మునిగింది మీకు గుర్తుంది లేదో? అప్పుడు 98లో నేనే నాకు ఆపర్చునిటీ వచ్చింది, నన్ను ఫుల్ ఫవర్స్ ఇచ్చారు, చేశాము. 2008లో కూడా నేను రిటైర్ అయినా కూడా విజయానంద్ చైర్మన్ గారు నన్ను పిలిచాడు, చేశాము. ఒకటండి, ఇవన్నీ ఎక్కువ సీరియస్ తీసుకోకూడదు. ఏదో మన కడుపు నొప్పి వస్తుంది, అప్పుడప్పుడు మలేరియా జ్వరం వస్తుంది, అంతే అయిపోతాయి. మలేరియా చేసిన అంతా పోతారు అన్నట్లు, అది కావి అన్నీ నార్మల్ జరుగుతుంటాయి. పంపులు చూసుకోవాల్సిన బాధ్యత మనకుంది, దాని గురించి ఆలోచిస్తున్నాం, అది చేద్దాము. అది ఈ పంపులు మళ్ళీ అంటే సర్వీసింగ్ చేసి మీరందరూ డిసెంబర్ వరకు సమయం, డిసెంబర్ వరకు సర్వీసులు పెట్టగలుగుతాము. వర్షాలు తగ్గితే నీళ్లు, నేను చెప్తున్న బండ్లన్నీ సరి చేస్తాము. ముందు మళ్ళీ నీళ్ళు రాకుండా చూస్తాము, నెక్స్ట్ నీళ్లు తీసేస్తాము, మోటార్లు వేడి చేస్తాము, స్టార్టర్లు ఏమైనా ఉంటే చెక్ చేస్తాము, ఏమైనా పోయింది ఉంటే కొత్తది కొనుక్కుంటాము, పోయింది ఉంటే అదే రెక్టిఫై చేసి పెడతాము. మళ్ళీ డిసెంబర్లో కదా సర్వీస్ పెడతామని నమ్మకం నాకు 100% ఉంది. సో ఈ అనుభవంతో ఇక ముందు కొత్తగా చేపట్టే ప్రాజెక్టులు కావచ్చు, పనులు కావచ్చు, పంపోజులో జాగ్రత్తలు తీసుకున్నాం. ఆల్రెడీ జాగ్రత్తలు తీసుకున్నాము, మనం అడిషనల్ టీమ్స్ పెడుతున్నాం కదా, నీళ్లు ఎఫ్ఆర్ఎల్ కన్నా పైన పెట్టాము. అని కొన్ని మోటార్లు మాత్రం కింద ఉంటుంది, ఎప్పుడైనా బాయిల్ మోటార్ బాయిల్ ఉండాలా, తప్పదు. స్టార్టర్ మాత్రం పైన పెట్టుకోవాలా, స్టార్టర్ మోటార్లతో పెద్ద నష్టం ఉండదు. స్టార్టర్ ప్యాన్ పోతే కొంచెం మళ్ళీ కొనుక్కోవాల్సి వస్తుంది, మోటార్లు కొనుక్కోవాల్సిన అవసరం లేదు. కనుక ఈ అన్ని ప్రాజెక్టులలో ప్రజెంట్ రిపేర్ చేస్తున్న ప్రాజెక్టులు అన్నింటిలో ఇంతకుముందే ఇది వస్తుందని కాకుండా ఎక్స్పీరియన్స్, మన కలవకృతి ఎక్స్పీరియన్స్తోని అన్ని పైన పెట్టాము. గ్రౌండ్ అది ఎఫ్ఆర్ అంటే ఫ్రాక్జిమం ఫ్లడ్ లెవెల్ కన్నా పైన పెట్టాము. కనుక ఆ పరిస్థితి ఏ కొత్త ప్రాజెక్టులకు రాదు. ఇప్పుడు స్టార్ట్ చేసి వర్క్లో ఉన్న ప్రాజెక్టులకు ఏ ప్రాజెక్టు రాదు ఇది.
30 ఏళ్ళ అనుభవం కాకుండా ఇక ముందు నుంచి గరిష్టంగా ఎంత వచ్చిందో అంత పరిగణలోకి తీసుకుంటాం. తప్పకుండా తీసుకుంటాము. ఆల్రెడీ మనం కలవకుర్తి ఎక్స్పీరియన్స్ చాలా చేసుకుని ఇంప్రూవ్మెంట్ చేసాము. ఆ ఇంప్రూవ్మెంట్ కూడా ఏంటంటే ఈ 30 ఏళ్ళది దేవస్థానం కానీ ఈ లెవెల్ కన్నా ఎక్కువ పెట్టుకున్నాము. 4 మీటర్లు పెట్టాము మ్యాక్సిమం వాటర్ లెవెల్ కన్నా 4 మీటర్లు పైకి పెట్టాము అన్ని. కనుక ఆ ప్రాబ్లం ఎప్పుడు రాదని నాకు నమ్మకం. ఇంతకన్నా ఫ్లడ్ ఎక్కువ వచ్చి ఇంకా 4 మీటర్లు వస్తే చెప్పగలం. అది ఇదే హైయెస్ట్ పడ్డకు మేము ఇంకా దృష్టిలో పెట్టుకుని చేసాము, ఇంప్రూవ్మెంట్ చేసాము. ఈ పడదలు ఇటువంటి జరగదని అభిప్రాయం నాకు ఉంది. ఈ పాత ప్లాట్లో కూడా ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాము, ఏం చేయాలని ఆలోచిస్తున్నాము. అది మొన్న ఈఎన్సీ జనరల్ గారే ఆలోచించారు, ఆయన మంచి సలహాలు ఇచ్చాడు, దాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పాడు. దాని లైన్ ఆలోచిస్తున్నాము, నిన్న నుంచి అదే లైన్లో ఉన్నాము. నీళ్లు తీసిన తర్వాత ఏమేమి చేయాలని చూసి వర్కౌట్ చేస్తాము. నాకు నమ్మకంగా నేను చెప్తున్నా డిసెంబర్లో సెలవులు పెడతాం. రబ్బీకి ఏ విధంగా నష్టం జరగకుండా చూస్తాం. నష్టం జరగదని నేను గ్యారంటీ రాసిస్తాను. అదండి పెంటారెడ్డి గారు. ఇది పంపింగ్ స్టేషన్లకు సంబంధించి పెంటారెడ్డి గారి అభిప్రాయాలు. కెమెరామెన్ సూర్యతో రఘువర్ధన్ రెడ్డి, ఈటీవీ న్యూస్ హైదరాబాద్.